7 ఏళ్ళు వచ్చిన కుమార్తె నిలబడలేకపోతుందని ఆ తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. దివ్యాంగురాలైన కనికరం లేకుండా ఆ బాలికను నిలబడాలంటూ చితకబాదాడు. తలను గోడకేసి బాదాడు. రోజులాగే కాసేపు ఏడ్చి తనే నిద్రపోతుందిలే అనుకుంది ఆ బాలిక తల్లి. ఆ పసి ప్రాణాన్ని లాలించి నిద్రపుచ్చే ప్రయత్నం చేసింది, కానీ ఆమె శాశ్వత నిద్రలోకి జారుకుంది. అనంతపురం జిల్లా వజ్రకూరులో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వజ్రకూరులోని ఎర్రాస్వామి బొమ్మాదేవి దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. మొదటి సంతానమైన సుమిత్ర దివ్యాంగురాలు, 2వ సంతానమైన కుమారుడు యశ్వంత్ కూడా దివ్యాంగుడే, చివరి సంతానం 3 నెలల కుమార్తె. హమాలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఎర్రిస్వామి పెద్ద కుమార్తె విషయంలో తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆమె లేచి నిలబడలేకపోతుందని నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను సుమిత్రను హింసించేవాడు. శనివారం రాత్రి కూడా తాగొచ్చి ఎర్రిస్వామి కూతురును నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. చిన్నారి నిలబడలేకపోవడంతో అతడు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోపంతో సుమిత్ర తలను గోడకేసి కొట్టి కిందకేసి బాదాడు. చిన్నారి తలకు తీవ్ర గాయమై రక్తస్రావం అవుతున్నా ఆ తండ్రి మనస్సు కరగలేదు. భర్తను ఎదిరించలేక ఆమె తల్లి కూడా ఏం చేయలేకపోయింది. తలకు గాయంతో ఆ రాత్రంతా చిన్నారి నరకయాతన అనుభవించింది. ఎర్రిస్వామి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడం కాకుండా మరొకరు తీసుకెళ్లే వీలు లేకుండా ఇంటికి తాళాలు వేసి మూసి ఉంచాడు. నిస్సహాయురాలైన ఆ తల్లి రోజు మాదిరి దెబ్బలు తిని రోదిస్తున్న చిన్నారిని నిద్రపుచ్చే ప్రయత్నం చేసింది. ఆ జోల ఆమెకు శాశ్వత నిద్రలోకి తీసుకువెళ్ళింది. తండ్రి చేతిలో నిత్యం నరకం అనుభవిస్తూ బీతిలిన ఆ పసి ప్రాణం ఆ రాత్రి కాలరాత్రిని చూసింది. చివరికి విషాద రీతిలో ప్రాణాలు విడిచింది. 4 గోడల మధ్య నలిగిన ఆ చిన్నారి ఆత్మ దిక్కులు పేకటిల్లేలా ఘోషించింది.